Namaste, welcome to Social Post Legal. Nenu Mee Divyashri. Prastutam mantho unnaru pramukha nyayavadi High Court Advocate Kalanidhi Gopala Krishna garu. Ayantho matladi marini vishayalu telusukundam. Namaskaram sir. Namaste bro. Ela unnaru? Fine, cheppandi. Sir, ippudu ee police equipment lo events jarugutunnayi kada sir. So, ఇంతకు ముందు ఏంటంటే హైట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా మెజర్ చేసి తీసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం డిజిటల్ ప్రకారం తీసుకుంటున్నారు సో ఈ డిజిటల్ మీటర్ ప్రకారం హైట్ తీసుకోవడం వల్ల 2 సెంటీమీటర్స్ తక్కువ చూపిస్తుందని చెప్పి చాలామంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సో దీని గురించి మీ కమెంట్ ఏంటి 2 సెంటీమీటర్స్ కాదు కానీ 0.4 సెంటీమీటర్స్ దాకా 0.1 నుంచి 0.4 సెంటీమీటర్స్ దాకా వేరియేషన్స్ వస్తున్నాయి దానివల్ల ఇప్పుడు వీళ్ళు పెట్టిన హైట్ లెవెల్ వచ్చి 167.7 ఉండాలి 167.6 ఉండాలి వీళ్ళది సెట్ హైట్ అన్నమాట ఆ 167.6 దగ్గర వీళ్ళకి సపోజ్ 5 వచ్చింది అనుకోండి ఒక్క డిజిటల్లో 0.1 తక్కువ వచ్చినా వీళ్ళు సెలక్షన్కి అనర్హులు అట్లా వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు అయితే వీళ్ళ బాధ అంతా ఏంటంటే 11 నుంచి ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ 167.6 అనేది 2011 నుంచి ఇప్పటిదాకా 11 ఏళ్ళ బట్టి చేస్తున్నారు ఇప్పుడు 11లో మన దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చాడు ఒక అబ్బాయి కానిస్టేబుల్ అభ్యర్థి ఆయన పేరు డి రాజేందర్ ఆయనకి 2011లో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశాడు చేస్తే హైట్లో ఆయనకు వచ్చిన హైట్ 167.80 దీని కెమెరా కొంచెం దగ్గర షార్ట్ కొంచెం చూపించవచ్చు జూమ్ చేసి దగ్గర తీసుకురా ఇది 2011 ఈవెంట్స్లో ఈ రాజేంద్రకు వచ్చిన హైట్ వచ్చి 167.8 సెంటీమీటర్స్ ఓకేనా దీని పక్కన పెడదాం ఇట్లా పెడితే 2015లో ఈయనకి 167.7 వచ్చి క్వాలిఫై అయిపోయాడు హైట్లో హైట్లో క్వాలిఫై అయ్యాడు అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాడు తర్వాత వేరే రిటర్న్ టెస్ట్లో పోయాడు అది వేరే విషయం ఈయనకి అప్పుడు క్వాలిఫై అవుతూ ఇచ్చిన సంతకం అనమాట నువ్వు అన్ని ఈవెంట్స్లో క్వాలిఫై అయినావు 2015లో అని చెప్పి ఇచ్చిన సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చింది ఇది 15 అయిపోతే ఇది 2022 నిన్న సంగారెడ్డి గ్రౌండ్స్లో ఈ పోలీస్ కానిస్టేబుల్స్కి హైట్ టెస్ట్ చేశారు చేస్తే ఈయన హైట్ వచ్చింది 167.6 అవునా 167.1 వచ్చింది 6 ఉండాల్సింది 167.6 అని మనం హైలైట్ చేసాం కానీ వచ్చింది పక్క దాంట్లో ఉంది 167.1 అంటే ఆల్మోస్ట్ 2011 నుంచి 2022కి 11 ఏళ్లలో ఈయన హైటు 0.6 తగ్గిపోయాడు మనిషి మెడికల్గా మనిషి తగ్గడు పెరుగుతాడు తప్ప తగ్గడు మరి నువ్వు డిజిటల్ పెట్టేటప్పటికి దగ్గర దగ్గర 0.5 నుంచి 0.6 సెంటీమీటర్స్ హైట్లో డిఫరెన్స్ వస్తుంది దీనివల్ల క్వాలిఫై అవ్వట్లేదు నిన్న నా దగ్గరికి దగ్గర దగ్గర ఒక 450 మంది అభ్యర్థులు వాళ్ళందరూ ఈవెంట్స్ ఇదే బాధ అందరిది ఇదే హైట్లో మాకు డిస్క్వాలిఫై అయిపోయినాం పోయినసారికి ఈసారికి మాకు 3 సెంటీమీటర్లు అంటే 0.3 సెంటీమీటర్స్ 0.4 సెంటీమీటర్స్ 0.5 సెంటీమీటర్స్ ఇట్లా తగ్గిపోయాం తగ్గించేశారు అదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళని రన్నింగ్ చేయమంటారు రన్నింగ్ చేసిన తర్వాత రన్నింగ్ అయి రాగానే స్టాండ్ మీద నిలబడాలి వీళ్ళ నెత్తి మీద ఒకటి ఇది ఉంటుంది షీటు ఆ షీట్ని బట్టి గట్టిగా నొక్కుతున్నారు నొక్కి మెజర్మెంట్ తీసుకుంటున్నారు ఇలాగ ఏం చేస్తారంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు ఉంటారో ఎవరైతే ఈ టెస్టులు చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి కొన్ని మాయాజాలాల వల్ల వీళ్ళందరూ అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోయారు అందుకని నేనేం చేశాను మా ఆఫీసులో ఇవాళ ఈ రాజేందర్ యొక్క హైట్ టెస్ట్ చేశా మన దగ్గర ఉన్నటువంటి ఐఎస్ఐ బ్రాండ్ మెజర్మెంట్ ఉంది మన దగ్గర ఐఎస్ఐ బ్రాండ్ మెజరింగ్ టేప్ తోటి మెజర్ చేస్తే ఎంత వచ్చింది 167.7 వచ్చింది ఇలాగా వాళ్ళు చేసేటువంటి మాయాజాల వల్ల అభ్యర్థుల వల్ల జీవితాలు వీళ్ళంతా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట మెదక్ ఖమ్మము నిజామాబాదు ఇలాంటి ఏరియాల నుంచి వచ్చినటువంటి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ కానిస్టేబుల్స్ ఆ పోస్ట్కి వీళ్ళు అభ్యర్థులు అనమాట
వీళ్ళు చేసే పనుల వల్ల, డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళకి రాక ఇంకా మళ్ళా వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. ఎందుకు ఇలా ఇప్పుడు నేను చెప్తా ఈ నేపథ్యంలో అసలు ఈ డీజిల్ మీటర్స్ ఏంటి, ఈ డీజిల్ మీటర్స్ ఎలా పనిచేస్తాయి, మామూలుగా మనం మాన్యువల్గా ఉండే స్కేల్కి డీజిల్ మీటర్లో ఉండే స్కేల్కి ఎందుకు తేడాలు వస్తున్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. అయితే డీజిల్ మీటర్లు తయారు చేసేటప్పుడు ఆ డీజిల్ మీటర్లో కంప్యూటర్ చిప్ ఉంటుంది ఒకటి, ఆ చిప్లో కూడా మీరు మెజర్మెంట్ పెట్టాలంటే ఆ మెజర్మెంట్ ఫీడింగ్ కూడా మాన్యువల్దే, మళ్ళీ మాన్యువల్గా ఎంత హైట్ ఉంటుందో చూసి అదే స్టాండర్డ్ వాళ్ళకి, ఆ స్టాండర్డ్స్నే వీళ్ళు చిప్లో కూడా వాడతారు. ఏది డీజిల్ మీటర్లో కూడా స్కేల్లో దాన్ని వాడతారు, వాడి దాని ప్రకారంగానే హైట్ టెస్ట్ చేస్తారు. కాకపోతే ఈ డిజిటల్ మీటర్లో కనుక బ్యాటరీ వీక్ ఉంటే నీకు దీంట్లో మెజర్మెంట్లో తేడా వచ్చేస్తుంది, మెజర్మెంట్లో తేడా వచ్చేస్తుంది. ఎంతైతే బ్యాటరీ వీక్ అవుతూ ఊబోతుందో అంత మెజర్మెంట్లో హైట్ తగ్గుతూ వచ్చేస్తుంది. కొత్త బ్యాటరీ వేస్తే అది కరెక్ట్గా టెస్ట్ అవుతుంది. కావాలంటే ఇది మీరు కంపేర్ చేసుకోవాలంటే బీపీ మీటర్తో కంపేర్ చేసుకోవచ్చు. డిజిటల్ బీపీ మీటర్లు ఉన్నాయి కదా, మీరు డిజిటల్గా బీపీ చెక్ చేసుకోండి, మాన్యువల్గా బీపీ చెక్ చేసుకోండి, కనీసం 20-25 యూనిట్స్ మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. డిజిటల్లో ఎక్కువ చూపెడుతుంది, మాన్యువల్లో తక్కువ చూపెడుతుంది డిజిటల్. సో మీరు డిజిటల్ ఏదైనా తీసుకోండి ఇంకా. సో ఈవెన్ హైట్ కూడా మన వెయిట్ కూడా డిజిటల్లో ఎక్కువ చూపెడుతుంది. మీరు వెయిట్స్ చెక్ చేసుకోండి, కొత్తగా ఉన్నప్పుడు కరెక్ట్ ఉంటుంది. బ్యాటరీ కానీ కరెంటు కానీ వోల్టేజ్ తక్కువ ఉంటే డిజిటల్లో కూడా మీకు మెజర్మెంట్స్ తేడా వచ్చేస్తుంది. దీన్ని నేను ఇంకొక రకంగా కూడా టెస్ట్ చేశాను. ఏమండి, మా ఇంట్లో ఒక డిజిటల్ స్కేల్ ఉంది, అది కూడా మీకు ఇవాళ డెమోన్స్ట్రేషన్ ఇస్తాం. ఆ స్కేల్ మీద మేము షాప్లో సామాన్లు కొన్నాం, ఓ రోజున అన్నదానం చేద్దామని ఒక 8,000 రూపాయల సరుకులు కొనుక్కొచ్చాం. అందులో అన్నీ ఈ ఆవాలు మిరియాలు జీలకర్ర పప్పు గిప్పు అని కొనుక్కొచ్చాం. వాడి దగ్గర కూడా స్కేల్ డీజిల్లే ఉంది, డీజిల్లో తూచి ఇచ్చాడు. అవన్నీ తెచ్చి మా ఇంట్లో ఉన్న డీజిల్ దీని మీద చూపించాం. చూపిస్తే జీలకర్రలో 50 గ్రాములు తేడా వచ్చింది, ఏకంగా 50 గ్రాములు. మేము 1 కిలో జీలకర్ర కొంటే దీనికి వచ్చేటప్పుడు డీజిల్కి వచ్చేటప్పటికి 50 గ్రామ్స్ తేడా వచ్చేసింది. అంటే వాడు 50 గ్రాములు 100 గ్రాముల లాగా చూపించాడు, అంటే 1 కిలోలో 50 గ్రాములు తక్కువ వచ్చింది అన్నమాట. అట్లా మా దగ్గర డీజిల్లో తేడా వచ్చింది. దీన్ని తీసుకుపోయి వాడికి చూపించాం, చూపిస్తే వాడు తప్పు అయిపోయిందని మళ్ళా ఎంతైతే తక్కువ వేసాడో అంత. అట్లా ప్రతి ఐటెంలో కూడా వాడు సెట్ చేసి పెట్టాడు అనమాట, 10-10 గ్రాములు తక్కువ రావాలని. వాడిచ్చేది 10 గ్రాములు తక్కువ, చక్కెరలోకి వచ్చేటప్పుడు 100 గ్రాములు తక్కువ వస్తుంది. సో 2 డిజిటల్ మీటర్ల మధ్యనే ఇట్లా తేడా ఉందంటే కారణం ఏంటంటే డిజిటల్ మీటర్లో సెట్టింగ్ ఉంటుంది, ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ సెట్ చేసుకోవడం వల్ల మీకు వేరే మెజర్మెంట్స్ వస్తాయి. 40 గ్రామ్స్ ఇది మ్యాక్సిమం 30 కేజీస్ వెయిట్ మెజర్ చేయొచ్చు అనమాట. ఇది ప్రెసిడెంట్ డిజిటల్ స్కేల్ అని, ఇదంతా డిజిటల్ మీటర్. ఇప్పుడు షాపులలో కూడా వాళ్ళు వాడేది ఇదే అనమాట. సో ఏదైతే క్యాలిబ్రేషన్ ఉందో ఆ నీళ్ళు ఇక్కడ చెప్తా. కాళిగిన చూడండి, కాళిగిన పెట్టాము 0.208 బౌల్ మైనస్ చేస్తే టేర్ వెయిట్ 0.208 గ్రామ్స్ టేర్ వెయిట్ అనమాట. అంటే దీని వెయిట్ మనం లెక్కలోకి తీసుకోకూడదు. దీంట్లో ఉండే లిక్విడ్ మాత్రమే మనకు వెయిట్ కావాలి. అంటే దీని వెయిట్ 0.208 గ్రామ్స్ కాబట్టి మన దగ్గర ఒక బటన్ ఉంటుంది ఇక్కడ, ఆ బటన్ నొక్కగానే ఇంకా టేర్ వెయిట్ మెజర్మెంట్కి వచ్చేసినట్టు అనమాట. అది ఇంకా అది లెక్కలోకి తీసుకోదు. అది ఎంతైతే మనం నీళ్ళు పోస్తామో అంతవరకు మాత్రమే అది మెజర్ చేస్తుంది. అది ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఆ స్కేల్ ఎట్లా పెరుగుతుంది చూడు. అది ఇప్పుడు వాటర్ వెయిట్ 0.214 గ్రామ్స్ అనమాట, గ్రామ్స్ లెక్క 214 గ్రామ్స్ లెక్క. అయితే ఏమవుతుందంటే ఇది కొత్త మిషన్, ఇంకా స్కేల్ ప్లాస్టిక్ కూడా తీయలే మనం, ఇంకా కవర్ తీయలే, కొత్త మిషన్ ఇది.
214 ఫిక్స్డ్గా ఉండిపోలే అట్లా. ఏమాత్రం కరెంటు ఫ్లక్చుయేషన్ అయినా, చూడండి, ఏమాత్రం కరెంట్ ఫ్లక్చుయేషన్ అయినా ఈ 14 అనే ఫిగర్ మారిపోతుంది. ఆ 4/8 అన్న అయిపోవచ్చు, లేకపోతే 2 అన్న అయిపోవచ్చు. అలా ఫ్లక్చుయేషన్స్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ వెయిట్ నన్ను వేలు పెడతాను ఇప్పుడు చూడండి, దగ్గర తీసుకెళ్ళా అట్లా. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇందాక ఎంత ఉంది? 14 ఉంది. మరి దీన్ని ఏమంటాం మనం? ఆయన పోయింది 2 సెంటీమీటర్స్ అంతే, 0.2 0.2 ఇందాక 0.214 ఉండేది, ఇప్పుడు 0.216 మనమే ముట్టుకోలేదు కదా. నీళ్ళు ఎక్స్ట్రా పోయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు డీజిల్గా మీకు తేడా వచ్చిందా లేదా? ఇది అన్నమాట నేను చెప్పేది. అట్లా ఇలాగే హైట్లో కూడా, హైట్లో కూడా 216 మనం టైం ఇచ్చామంటే అది కరెక్ట్గా 167.7 వస్తుంది. ఇట్లా పెట్టేస్తారు, ఆ పక్కకు సరిపోంటారు. అక్కడ ఏమవుతుంది, ఇందాక 214 వచ్చినట్టుగానే ఈయనకి 167.1 వచ్చింది. నువ్వు డిస్క్వాలిఫైడ్, వెళ్ళిపో అట్లా. ఇది డిజిటల్ మీటర్లతో ప్రాబ్లం అన్నమాట. అదే మీరు మాన్యువల్గా ఉందనుకో, ఫిక్స్డ్ అది మాన్యువల్. బయట మార్కెట్లో దొరికి అన్ని మాన్యువల్ స్కేల్స్ అన్నీ కూడా అవి ఫిక్స్డ్, అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మన దగ్గర కాదు. నువ్వు జపాన్లో పోయినా అదే, లండన్లో పోయినా అదే, అమెరికాలో పోయినా అదే స్కేల్. మరి ఆ స్కేల్ ఫాలో అవ్వకుండా డిజిటల్ స్కేల్ ఫాలో అయితే, మీకు లైవ్ డిమాన్స్ట్రేషన్ ఇచ్చా కదా నేను, 0.2 అయితే డిఫరెన్స్ వచ్చిందా లేదా? అది